బోర్డు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు అజ్మీరా తిరుపతి నాయక్. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్లో గిరిజన సంక్షేమ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు బండారి బాలరెడ్డి, గిరిజన సంక్షేమ సంఘాల ప్రతినిధులు గుండారం సర్పంచ్ బుక్య శంకర్ నాయక్, గుగులోత్ పెంటయ్య నాయక్, మాజీ సర్పంచ్ మాలోత్ పుణ్య నాయక్, బుక్య శ్రీరామ్, బుక్య కైలాస్, గుగులోత్ సురేష్, అజ్మీరా రవి, అజ్మీరా రాజు, దేవన్గుట్ట సర్పంచ్ పెంటయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ లోని అందరికీ పొడు భూములో మరియు రైతు బంధు సహా ఇచ్చిన ఏకైక దైవం లాంటి కేసీఆర్ గారు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి దున్నుకున్న వాళ్లకు ఈరోజు పొడు భూమి పట్టా దొరకడం అంటే చాలా అదృష్టవంతులం. మేము ఆ యొక్క కేసీఆర్ను మేము ఎల్లవేళలా మర్చిపోకుండా మేము మధ్యలో పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి వచ్చిన వారి సభకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు గిరిజన వాళ్లకు శుభదినం. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో ప్రకటించినటువంటి విషయాలు ప్రతి ఒక్కటి చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే గూడాలను గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మేము గిరిజన తాండాల పరంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం. ప్రతి తాండాకు గిరిజన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు 60 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మా గిరిజన తాండాల్లో పోడు భూముల సమస్య తీరని లోటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించారు. ఎందుకంటే తాండాల్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి రైతుకు దున్నుకునే వాడికి భూమి ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రకటించడం, దాంతోపాటు ఇలా పోడు భూములు పట్టణ పంపిణీ చేసినటువంటి నిజంగా మేము ఆనందంగా విషయం ఇది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు మారినాయి కానీ గిరిజనుల తండాల్లో తలరాతలు మారలేవు. కానీ ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి తండాల్లో ఇలా ఆనందంగా ఉన్నారు. ప్రతి తాండవాసులు ఇలా ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి అనేది ఇలా గిరిజన కేసీఆర్ గారితో నిజంగా సాధ్యమైందని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇలా వాళ్లకు ఏదైతే పోడు భూములు ఇస్తూ ఉన్నారో దాంతోపాటే రేపటి నుంచి 5వ తారీఖు నుంచి కూడా రైతు బంధు కూడా ఇస్తా అని చెప్పి ప్రకటించడం నిజంగా సంతోషకరమైన విషయం. రైతు బీమా కూడా వర్తిస్తా అని చెప్పడం కూడా నిజంగా ఆనందంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై కేటీఆర్, జై కేసీఆర్.